సెన్సేషనల్ క్రియేషన్స్ ప్రజెంట్స్ కె నరసింహ, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. టుడేస్ టాపిక్ ఆన్ టిప్స్ ఆన్ యాంకరింగ్. అందరు బాగున్నారా? మీరు బాగుండాలి, నేను బాగుండాలి, అందరిలో నేనున్నాననేదే కాన్సెప్ట్. మా ఈ ఆలిమన్ ప్రోగ్రామ్స్ లో ఈరోజు మేము యాంకరింగ్ గురించి మేము మాట్లాడుతున్నాం. యాంకర్స్, యాంకర్స్ ఏంటి? ఫస్ట్ వేషధారణ బాగుండాలి, వాళ్ళకు ఏదైతే టాపిక్ మాట్లాడతారో ఆ టాపిక్ గురించి అవగాహన. ఉదాహరణకు సంక్రాంతి పండుగ గురించి, సంక్రాంతి పండుగ ఎలా మొదలవుతుంది, ఎలా జరుపుకుంటారు, చివరికి లాభం నష్టాలు ఏంటి అనే దాని గురించి మనం ఒక అవగాహన అనేది ఉండాలి. ఈ యాంకర్స్లో చిన్నవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, మధ్య ఏజ్ వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు కూడా ఉంటారు. ఈ రోజు లోపల మన యాంకర్స్ ఒక సీను యాంకర్ అతను కొన్ని ప్రోగ్రామ్స్ గురించి, టపాస్ గురించి అలా చేస్తుంటాడు. మరి రష్మి జబర్దస్త్ గురించి చేస్తుంది, మరి చిన్నపిల్లలు కూడా చేస్తుంటారు. మరి యాంకర్స్లో మనము ఈరోజు రోజా గారు కానీ, నాగబాబు కానీ యాంకరింగ్ కూడా చేస్తూ ఉన్నారు ప్రోగ్రామ్స్లో. అలా ఎంతోమంది ఉన్నారు, మనం కొందరి గురించి చెప్పుకుంటున్నాము. అదేవిధంగా యాంకర్స్ ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు స్టాండింగ్ ఎలా ఉండాలి, చేతులు ఎలా పెట్టుకోవాలి, మనం తర్వాత ముఖ గౌళికలు ఎలా ఉండాలి, వాళ్ళ లోపల ఎక్స్ప్రెషన్, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇచ్చే అవకాశం ఉండాలి. యాంకరింగ్ ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ చెప్పడం మూలంగా టీవీలో ఉపాధి అనేది, టీవీ ప్రోగ్రామ్స్ వాళ్ళకు ఒక ఉద్యోగం లాంటి ఉపాధి దొరుకుతుంది. తర్వాత వాళ్ళ యాంకర్స్తో చెప్పడంతో బయట రెస్పెక్ట్ అనేది ఏర్పడుతుంది. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇతని పలానా ప్రోగ్రామ్కి యాంకర్ అని చెప్పేసి అతనికి ఒక ఉపాధి ద్వారా అతనికి ఒక డబ్బు సంపాదించుకొని ఇంట్లో జీవనోపాధి గడుపుతూ ఉంటారు. యాంకర్ ద్వారా ఫెమిలర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలానే ఫెమిలర్ అయిపోయిన తర్వాత సినిమాలలో అవకాశాలు యాంకర్స్ చేస్తూ సినిమాలలో అవకాశం కూడా ఉన్నాయి. అలా వంటల ప్రోగ్రామ్ ద్వారా కూడా యాంకర్ చేస్తూ మంచి ఆర్టిస్టులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా మరియు ఎన్నో ప్రోగ్రామ్స్ మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు రకరకాల ప్రోగ్రామ్ గురించి వాళ్ళు చేయాలంటే ముందుగా ఒక యాంకర్ని పెట్టి ఆ ప్రోగ్రామ్ను చూపిస్తూ, మనం టెంపుల్స్ గురించి చూసినప్పుడు ఒక యాంకరింగ్ చేస్తూ ఆ టెంపుల్స్ వివరాల గురించి చెప్తూ ఉంటారు. అదేవిధంగా లేదంటే ఎంతోమంది కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ గురించి కూడా యాంకరింగ్ చేస్తూ ఈ యొక్క ప్రదేశాలను చూపిస్తూ ఉంటారు. అదేవిధంగా యాంకరింగ్ అనేది కూడా దారుణంగా మాట్లాడే ఒక కెపాసిటీ ఉండాలి, వాళ్ళకి అవగాహన ఉండాలి. తర్వాత ఒక నాలెడ్జ్ సిచ్యువేషన్లో మధ్యలో క్వశ్చన్లు అడిగినా కూడా మనం ఉన్న జ్ఞానంతో సడన్గా అడిగినప్పుడు మనం సమాధానం చెప్పే కెపాసిటీ కూడా మనం ఉండాలి. అదేవిధంగా యాంకర్స్ ద్వారా జీవన పద ఈ విధంగా ఏర్పడుతుంది. కనుక ఈ ఆల్ ఇన్ వన్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ నరసింహ గారు మీకు ఈ యాంకరింగ్ గురించి చెప్పారు. మీరు ఎవరైనా యాంకర్ కావాలనుకున్న వాళ్ళు కూడా మనము అలా కూడా ఆర్టిస్టులు అయిపోయి యాంకరింగ్ ద్వారా కూడా ఎన్నో అవకాశాలు మనం పొందవచ్చు, జీవనోపాధి కూడా పొందవచ్చు. బాయ్. థ్యాంక్ యూ ఫర్